జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులకు తెలంగాణ ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు కోతకొండ శ్రీ లక్ష్మి గారు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు బాబురావు, ఎంపీ అనుముల నవీన్, గోపి, రాజు, దుంపటి నగేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా. జరగబోయే తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చాకలి ఎస్సీ సాధన సమితిగా ఈ రాష్ట్రంలో ఉన్న చాకలి కులస్థలం అందరం కూడా భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నా. జీహెచ్ఎంసీ గ్రేటర్లో 2 లక్షల పైచిది ఓట్లు చాకలోళ్ళ ఉన్నాయి. ఇవాళ చాకలోళ్ళ చిరకాల వాంఛ అయినటువంటి ప్రధాన డిమాండ్ అయిన ఎస్సీ సాధన సమితి చాకలి కులస్థలను ఎస్సీ జాబితాలో చేర్చేటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీ ఈరోజు పెద్ద మనసుతో మరి చాకలోళ్ళ స్థితిగతులను పరిశీలించి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినందుకు గాను జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంటు దుబ్బాక ఎన్నికల్లో కూడా బహిరంగ ప్రచారం చేశాం. మరి ఈ ఈ రాష్ట్రంలో మరి భారతీయ జనతా పార్టీకి మరి ఇప్పుడు కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము అఫీషియల్గా ఓపెన్గా మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. గత వారం రోజుల నుంచి ఇప్పుడు కూడా ప్రచార కార్యక్రమంలో ఉన్నాం. ప్రచారంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఈరోజు అపూర్వమైనటువంటి ఈరోజు చాలా ఈరోజు వరకు భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజాదరణ ప్రజల నుంచి మంచి సానుభూతి, ఈ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజలే చెప్తూ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని యావత్ నా జాతి ఈరోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఈరోజు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి అఖండ విజయంతో గెలిపిస్తామని తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా సరే చిత్తశుద్ధితో సాకలోళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ గుర్తించకపోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టార్గెట్ చేస్తామని తెలియజేస్తూ జై చాకలి, జై అయినమ్మ.